కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ కు సంబంధించిన అఖిలపక్ష సమావేశానికి విచ్చేసిన నాయకులు సోదరులు సోదరులకు అందరికీ నమస్కారం. ఒక నెల నుంచి మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ముఖ్య నాయకులు మనందరికి తెలుసు. సామాన్య ప్రజానీకంలో తీసుకోవడంలో మనము చాలా వెనుకబడి ఉన్నాం. ఒక తెలంగాణ ఉద్యమం తీసుకోండి, ఒక సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకోండి, ఆ రోజు ఉన్న స్ఫూర్తి ఈ రోజు లేదు. ఇది వాస్తవం, అందరూ అంగీకరించాలి. ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన కర్నూలు జిల్లాలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన 14 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు కూడా ఆలోచించండి. మీరు ఈ రోజు అమరావతి రాజధాని ఉండడం శ్రేయస్కరమా, విశాఖపట్నం ఉండమనేది మీరు ఆలోచించి ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి. మీరు చెప్పండి, అమరావతి వద్దు విశాఖపట్నానికే పోదామని మీరు చెప్పండి. అపోజిషన్ పార్టీ మేమందరూ చెప్పేది పక్క పెట్టండి, మీరు చెప్పండి. అధికార పార్టీ వాళ్ళు మనకి విశాఖపట్నమే బాగుంటది, మనకి అమరావతి బాగలేదు, అక్కడ ఇచ్చిన రైతులంతా పిచ్చి వాళ్ళు అని మీరు చెప్పండి ప్రజలకి. ఏం ఆలోచిస్తున్నారు? ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏం ఆలోచిస్తున్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ అటువంటి ల్యాండ్ పూలికి ఇచ్చిన రైతాంగం ఎక్కడ లేదు. ఈ రోజు బెంగాల్లో చూసాం, ఒక పారిశ్రామిక వేత్త ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఎన్ని అవస్థలు పడారు అక్కడ అనేది మనమందరం చూసాం. దయచేసి అర్థం చేసుకోండి ఒకటే ఒకటి, ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ఈ రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా అన్ని జిల్లాల్లో మీకు ఒక ఛాన్స్ ఇస్తే యువకుడు మీరు ఎంతో బాగు చేస్తారనే ఉద్దేశంతో మీకు 151 సీట్లు ఇచ్చారు. దయచేసి సోదరులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి. మీరు ఎందుకు అమరావతిని అక్కడ వద్దంటున్నారనే దానికి మాకి ఉన్న రాజకీయ అనుభవంతో ప్రజలకు ఉన్న అనుభవంతో ఒకే ఒకటి అర్థమైతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈనాడు పేపర్ లో చూసాం, మేము కూడా మా కళ్ళారా చూసాం. ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దీనిలో 8 క్వార్టర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ ఉంది. మంత్రులు కంప్లీట్ అవుతున్నారు, జడ్జిలు కంప్లీట్ అవుతున్నాయి. మరి ఇంత జరిగినప్పుడు ఎందుకు మారుస్తున్నారంటే ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు, అందరి జనానికి కూడా తెలుసు. ఈరోజు హైటెక్ సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది, ఈరోజు ఎవరు పేరు ఉంది, చంద్రబాబు నాయుడు చేశారు. ఈరోజు అమరావతి